హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీష్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజైతే కొత్త ఇంటి బ్లాగ్తో మళ్ళీ వచ్చేసానమాట సో చాలామంది అడుగుతున్నారు డిష్ వాషర్కి ఎక్కడ ప్లేస్ పెట్టారు అండ్ డిష్ వాషర్కి ఎలక్ట్రిక్ పాయింట్ ఎక్కడ ఇచ్చారు దాని గురించి కంప్లీట్గా వివరించండి అని సో ఈరోజు కంప్లీట్గా డిష్ వాషర్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట ఇక్కడ సింక్ పక్కన డిష్ వాషర్కి ప్లేస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఫస్ట్ వచ్చేసి సింక్కి ఇటు సైడ్ ఇచ్చాము సింక్ని ఇప్పుడు ఉన్న ప్లేస్లో చూపి చూపిస్తున్నాం చూడండి అక్కడ సింక్ పెట్టామన్నమాట కానీ వాస్తు ప్రకారం లాస్ట్కి హైట్ ఉంటే బాగుండదని మాకు మంచిగా అనిపించలేదు తీసేద్దాం ఇంకా సింక్ని లాస్ట్లోనే పెడదామని ఫైనల్గా ఇటు పెట్టాం కానీ డిష్ వాషర్ హైట్ వచ్చేసి మనకు థర్టీ త్రీ ఉంటుంది అనమాట సో థర్టీ త్రీ ఇంచెస్ అంటే మనకు బండ ఒక థర్టీ ఫైవ్ ఉండాలి అంటే డిష్ వాషర్ అంతా వెళ్ళడానికి లోపల హైట్ చూసేసరికి చాలా హైట్ అయిపోతుంది అండ్ వంట బండ అంత హైట్లో కనుక పెట్టినట్టయితే మనకు బ్యాక్ పెయిన్ వచ్చేసి వంట చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది ఇంకోటి స్టూల్ ఎక్కి వంట చేయాల్సి వస్తుంది అందుకని మేమేం అనుకున్నామంటే డిష్ వాషర్ అంత హైట్ పెట్టకుండా మనం చిన్న డిష్ వాషర్ తీసుకుందామని ప్లాన్ వేసుకొని మళ్ళీ చేంజ్ చేసి సింక్ ప్లేస్లోనే సింక్ ఉండేటట్టు చూసుకున్నాం ఇక్కడ ప్రజెంట్ మీకు చూపిస్తున్న ప్లేస్లో డిష్ వాషర్ పెడదామని నిర్ణయించుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి ఎయిట్ ప్లేట్స్ సెట్టింగ్ ఉన్న డిష్ వాషర్ అనేది వస్తుందండి సో డిష్ వాషర్లో మనకు చాలా వెరైటీస్ ఉంటాయండి ఎయిట్ ప్లేట్స్ది ఉంటుంది ట్వెల్వ్ ప్లేట్స్ది ఉంటుంది అలానే ఫోర్టీన్ ప్లేట్స్ది ఉంటుంది మేము ప్రస్తుతానికి యూస్ చేస్తుందైతే ఫోర్టీన్ దండి పెద్దది సో అది ఒకసారి యూజ్ చేస్తే మాకు సరిపోతుంది బట్ ఇక్కడ ప్లేస్ లేదు ప్లేస్ లేకపోవడం వల్ల డిష్ వాషర్ని మళ్ళీ ఇంకో ప్లేస్లో పెడితే ఈ అంట్లన్నీ తీసుకెళ్ళి అక్కడికి వేసేసరికి మనకు అదంతా పెద్ద రిస్క్ మేము ప్రజెంట్ ఇంట్లో ఉంటున్న ఇంట్లో ఏమైందంటే అదే పరిస్థితి అనమాట మాకు కిచెన్లో ప్లేస్ లేదు అండ్ బ్యాక్ సైడ్ మేము ఉంటున్న ఇంటికి బ్యాక్ సైడ్ వరండా ఉంది అక్కడికి తీసుకెళ్ళి వేయాలంటే ఒక్కొక్క రోజు వేయలేకపోతున్నాను ఒక్కొక్క రోజు హ్యాండ్ తోటి వాష్ చేసేస్తున్నాను అలా చాలా కష్టంగా ఉందన్నమాట సో ఆ ప్రాబ్లం కొత్త ఇంట్లో రాకూడదని మేము ఇలా ప్లేస్ నిర్ణయించుకుంటే ప్లేస్లో ప్రాబ్లం అనేది వచ్చింది సో అందుకని ఎయిట్ ప్లేట్స్ ఉన్నది తీసుకుందాం పెద్దది బయట పెట్టుకుందాం అని నిర్ణయించుకున్నాం అనమాట సో మీకు కూడా ప్లేస్ తక్కువగా ఉన్నట్టయితే ఇలా చిన్నది కూడా అవకాశం ఉంటుందండి చూడండి ఎయిట్ ప్లేట్స్ది అందులో ఎయిట్ ప్లేట్స్ ఎయిట్ గ్లాసెస్ ఎయిట్ స్పూన్స్ ఎయిట్ బౌల్స్ అనేది అన్నీ పట్టేది ఉంటుందన్నమాట నేను అది కొన్నప్పుడు కూడా అంత క్లియర్గా వీడియో తీసి పెడతాను సో దానికోసం అయితే ఇక్కడ ప్లేస్ ఇచ్చాం కదా సో ఎలక్ట్రిక్ పాయింట్ వచ్చేసి కింద ఇచ్చామండి అలానే ఇంకోటి ఏంటంటే వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులోనే ఇక్కడ వాటర్ కనెక్షన్ ఇంకోటి డ్రైనేజ్ వాటర్ కనెక్షన్ కూడా సింక్ కిందే ఇచ్చామన్నమాట సో మనకు డిష్ వాషర్ వాటర్ వెళ్ళడానికి కూడా ఇంకో ఎక్స్ట్రా కనెక్షన్ అనేది వచ్చింది సో మా సింక్ కింద వచ్చేసి ఈ వాటర్ కనెక్షన్తో పాటు డిష్ వాషర్కి ఏదైతే వాటర్ కనెక్షన్ ఇచ్చామో అది కూడా అక్కడే పెట్టించాం అండ్ ఇంకా ఏంటంటే ఈ డిష్ వాషర్ సెల్ఫ్ ఉంది కదా అందులో నుండి ఒక హోల్ చేసేసి ఈ పైప్స్ అన్నీ పంపిస్తారు పంపిస్తారనమాట హోల్ అయితే ప్రస్తుతానికి చేయలేదు సో లాస్ట్లో చేస్తా అని చెప్పారు గ్రానైట్కి దీనికి హోల్ సో అలా ఇక్కడ ఈ ప్లేస్ అనేది నిర్ణయించడం జరిగింది ఇందులో కూడా మనకు ఎక్కువ అయిపోతుంది వెర్త్ వైజ్గా సో ఇక్కడ ఒక చిన్న ఆయిల్ పార్టీషన్స్కి ఇప్పించమని చెప్పాము సో మెజర్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది డిష్ వాషర్కి ఎంత అయితే ఉందో దానికన్నా కొంచెం ఎక్కువ సైజ్ అయితే ఇచ్చామన్నమాట సో ఈ విధంగా మేము చిన్న డిష్ వాషర్ని ఈ ప్లేస్లో అయితే పెడుతున్నాము ఎందుకంటే గబగబా వర్క్ చేసుకొని మనకు వెంటనే కిచెన్ నీట్గా కనిపించాలంటే వాషర్ ఖచ్చితంగా ఉండాలి అది పెద్దది పెట్టుకునే అవకాశం లేనప్పుడు ఇలాంటి చిన్న డిష్ వాషర్ కూడా తీసుకున్నట్టయితే మనకు కొంచెం కిచెన్లో యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇంకోటి కింద కూడా ప్లేస్ లేదనుకోండి మీది ఇంకా చిన్న కిచెన్ అనుకోండి ఇది ఇదేమంటారు ప్లాట్ఫామ్ పైన కూడా పెట్టుకునే అవకాశం ఉంది చాలా చిన్న డిష్ వాషర్ అనమాట సో మీకు అనుకూలంగా షింక్ పక్కకి కొంచెం ప్లేస్ అనేది పెట్టుకున్నట్టయితే ప్లాట్ఫామ్ పైననే మీరు ఈ డిష్ వాషర్ని పెట్టుకోవచ్చు అనమాట అమెజాన్లో సెర్చ్ చేయండి ఎయిట్ ప్లేట్స్ సెట్టింగ్ డిష్ వాషర్ అని సో కొత్తగా ఇంతకు ముందు అయితే లేదు నాకు ఇంతకు ముందే తెలుసు ఉంటే నేను ప్రస్తుతం ఉంటున్న ఇంట్లోనే ఆ చిన్న డిష్ వాషర్ తీసుకొని మంచిగా యూస్ చేసుకునేదాన్ని సో నాకు కొత్తగా తెలిసిందనమాట నాకు ప్లేస్ ప్రాబ్లం వచ్చింది ఇంకా ఈ ప్లేస్లో ఖచ్చితంగా ఉండద్దు అన్న తర్వాత నేను సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా ఏమన్నా చిన్నది ఉంటా అని చూస్తుంటే ట్వెల్వ్ ప్లేట్స్ది ఉంది అలానే ఎయిట్ ప్లేట్స్ది ఉంది ఓకే నేను మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వేసుకుందామని అలా అనుకొని ప్లాన్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టివ్వడం జరిగిందనమాట సో కొత్తగా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే డిష్ వాషర్ కోసం అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి మెయిన్ హైట్ ఉండాలండి ఫోర్టీన్ ప్లేట్స్ది మీరు ఖచ్చితంగా ఫోర్టీన్ ప్లేట్స్ తీసుకోవాలనుకోండి ఖచ్చితంగా మీరు వంట బండ అనేది హైట్ చేయించాల్సి ఉంటుంది వంట బండ హైట్ చేసినట్టయితే మీకు కుకింగ్ చేయడానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది వంట అస్సలు చేయలేము అలా కాకుండా మీది కొంచెం పెద్ద కిచెన్ అయినట్టయితే కిచెన్కి సంబంధం లేకుండా అంటే వంట సంబంధం లేకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి డిష్ వాషర్కి సపరేట్ హార అనేది పెట్టించేసినట్టయితే దాంట్లో డిష్ వాషర్ పెట్టించుకోండి అది సెకండ్ ఆప్షన్ లేదు మాకు ఖచ్చితంగా వంట బండ దగ్గరే కావాలి మాకు కొంచెం ప్లేసే ఉందనుకోండి ఇలాంటి చిన్న డిష్ వాషర్ ప్రిఫర్ చేయండి అండ్ చిన్న దొద్దు మాకు పెద్దదే కావాలి మాకు ఎక్కువ మెంబర్స్ ఉన్నాము ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అలా ఉన్నామంటే చిన్న వరండా లాంటిది ఉంటుంది కదండి దాంట్లో సెట్ చేసుకోండి బాల్కనీ లాంటిది కిచెన్కి బాల్కనీ వస్తుంది కదా సో బాల్కనీ లాంటి దాంట్లో డిష్ వాషర్ని సెట్టింగ్ సెట్టింగ్ అనేది చేయించుకోండి కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలోనే మీరు ప్లెగ్ పాయింట్ ఇంకోటి వాటర్ పాయింట్ డిష్ వాషర్ వాటర్ వెళ్ళడానికి అవన్నీ కూడా ముందే ఇప్పించేయండి సో ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి మేమైతే డిష్ వాషర్ కోసం ఇలా పెట్టించడం అయితే జరిగింది చాలామంది అడుగుతున్నారు డిష్ వాషర్ కోసం పెట్టించారా ఎలక్ట్రిక్ పాయింట్ ఎక్కడ ఉంది ఏంటి అని క్లియర్గా అయితే పెట్టియడం అయితే జరిగిందండి కన్స్ట్రక్షన్ జరిగే టైంలోనే మేము ప్లంబింగ్ వర్క్ జరిగేటప్పుడు ప్లంబింగ్ పాయింట్స్ అనేవి పెట్టించాం డిష్ వాషర్ కోసం అలానే ఎలక్ట్రిక్ వర్క్ జరిగేటప్పుడు ఎలక్ట్రిక్ పాయింట్ పెట్టించాం అండ్ సింకుకి కూడా మాకు వాటర్ డిస్పెన్సర్ అనేది దీంట్లోనే ఒక పాయింట్ అనేది రావడం జరిగింది ఇంకోటి సింకుకి సంబంధించినవి డిష్ వాషర్ సంబంధించినవి సామాన్లు పెట్టుకోవడం కోసమని ఇక్కడ ఒక చిన్న బాక్స్ కబోర్డ్ వర్క్లో అయితే చేపిస్తున్నామండి సో దీంట్లో అయితే సోప్స్ అన్నీ పెట్టేసుకుంటే మనకు అక్కడ వర్క్ చే సంబంధించిన సామాన్లు అన్నీ అక్కడే ఉంటాయని ఇలా ఒక చిన్న ఐడియా అయితే చేసుకున్నాం సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి నాకు కొంచెం బుస్టప్గా ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గడిసి మళ్ళీ ఆల్లో పెట్టుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ